విమ్ టియర్ గులాబ్ జామ్ పౌడర్ అండి. దీంతో మనం ఇప్పుడు గులాబ్ జామ్ చేసుకుందాం. ఈ ప్యాకెట్ ఓపెన్ చేసామండి. ఇప్పుడు బౌల్లో వేసుకుందాం. ముందుగా కొన్ని పాలు పోసుకుందామండి. కొద్దిగా కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇవి ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఇది లూజ్ కాకుండా చూసుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇది ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి ఇలా. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేస్తున్నామండి. చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఒక గ్లాస్ షుగర్ అండి. అండ్ గ్లాస్ వాటర్ 1 గ్లాస్ షుగర్కి. ఈ పిండి ఇప్పుడు మనం బాల్స్ చేసుకుందామండి. మీకు ఒక టిప్ చెప్తున్నానండి. ఈ బాల్ చేతిలో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇది బాల్ చేద్దామండి. ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు వేయాలండి. ఇవి ఇలా బాల్స్ వేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేద్దాం. ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ పోద్దాం. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముందు మంట చిన్న పెట్టుకొని బాల్స్ వేయాలండి, లేకపోతే అవి పగుళ్ళు వస్తాయి. చూడండి, ఇవి పగుళ్ళు అనేవి రాలేదు. షుగర్ సిరప్ అయిందండి. ఇది ఆఫ్ చేసుకుందాం. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇది తీసేసి అందులో వేద్దాం. సిరప్ వేస్తున్నామండి. ఇవి ఇందులో ఏ కానీ ఇలా కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలండి. చేస్తే ఇవి కొంచెం డీప్ ఇట్లా మునిగేసి కొంచెం స్పాంజ్ లెక్క అవుతాయి. సిరప్ అంతా పట్టుకుంటూ ఉంటుంది. పైన షుగర్ సిరప్ వేస్తున్నామండి. మీకు ఈ గులాబ్ జామ్ నచ్చినట్టయితే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.